40 రోజుల ప్రణాళిక పనులతో పల్లెల్లో వెలుగులు సంతరించుకుంటున్నాయి. ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు అధికారులు, ప్రజాప్రతినిధులు యువత చొరవతో పరిష్కారమవుతున్నాయి. జిల్లాలో ఆదర్శ గ్రామంగా తమ ఊరు ముందుండాలని ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పనులతో గ్రామాలలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం వెంకట్రావుపల్లి, చెన్నేపల్లి గ్రామాలలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా స్వచ్ఛంద సంస్థ అధినేత సుధాకర్రావు ఆర్థిక సహాయంతో 2 గ్రామాల ప్రజలకు చెత్తబుట్టలు అందజేశారు. కార్యక్రమంలో దేవేందర్రెడ్డి పాల్గొని మహిళలకు చెత్తబుట్టలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన దేవేందర్రెడ్డికి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వెంకట్రావుపల్లి శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలకు చెత్తబుట్టలతో పాటు బతుకమ్మ చీరలను అందించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాధవీరాజు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, చేయూత సంస్థ అధినేత సుధాకర్రావు మాట్లాడుతూ మహిళలు తడి పొడి చెత్తబుట్టలను ఉపయోగించి చెత్తను రోడ్లపై పారివేయకుండా ఉండాలని కోరారు. రోడ్లపై చెత్త వేస్తే గ్రామాలు అపరిశుభ్రంగా మారి ప్రజలంతా రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చెత్తబుట్టలను ఉపయోగించి ఆ చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారు చేసుకుని తమ పొలాలకు కూడా వాడుకోవచ్చని తెలిపారు. చేయూత సంస్థ ద్వారా గత 8 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని స్వచ్ఛంద సంస్థ అధినేత సుధాకర్ రావు తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా తమ సొంత డబ్బుతో చెత్తబుట్టలు అందించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జెడ్పీటీసీ మాధవీరాజు, ఎంపీటీసీ విజయలక్ష్మిలను స్థానిక నాయకులు షాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అశోక్ కుమార్, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, సర్పంచ్లు నరసింహులు, శ్రీనివాసరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు, వెంకట్రావుపల్లి ప్రత్యేక అధికారి వెంకటస్వామి, చెన్నేపల్లి అధికారి గీతామాలిక తదితరులు పాల్గొన్నారు. మనకు ఒక కార్యక్రమం 30 ఎంపారు ఇప్పటికీ 25 డేస్ 25 రోజులు అయింది. ఆ కార్యక్రమంలో మన విలేజ్ ప్రతి విలేజ్ ఎంత శుభ్రం పరిశుభ్రంగా చేసుకున్నామో మనకు తెలుసు. పంపిణీ కోసము ఇప్పుడు మన దేవేంద్రరెడ్డి సార్ గారు ఈ చీరల పంపిణీ పుట్టినందుకు ఏంటంటే మనకు చేయూతనిస్తా ఉన్నాడు. ఏం చేయూతనిస్తున్నాడంటే మనోళ్ళు కూడా ఒక్కరు కూడా ఈ వెంకట్రావు పల్లె కూడా ఒక్క రూపాయి కూడా దవాఖాన ఖర్చు కావద్దు. మరి దాని ఖర్చు కావద్దంటే క్షేత్రం మీ క్షేత్రం ఉన్నారు అది. మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అందరం చేసుకుందామా? సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడడం బంద్ చేయండి. ఒకవేళ ప్లాస్టిక్ వాడాలన్నట్టయితే, మీకు ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా ఉన్నట్టయితే, మీకు పనికిరాని వస్తువు ఉన్నట్టయితే దయచేసి అది పొడి చెత్తలో వేయండి. ఆ పొడి చెత్త మాకు ఇచ్చేసినట్టయితే మేము దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి దాన్ని కూడా మళ్ళా. మరి పట్టణాలు లేక గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పి దీనికి ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి సర్పంచులకు ట్రైనింగ్ ఇచ్చి గ్రామంలో వేయొద్దని ఇవన్నీ చెప్పడం జరిగింది. మన గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఉంది, మరి దీన్ని సద్వినియోగం చేసుకొని మరి మన గ్రామాన్ని, మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో సర్పంచ్ వేణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన 30 రోజుల ప్రణాళిక పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ దసరా పండుగ నేపథ్యంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం కలెక్టర్ హనుమంతరావు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యలపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులంతా కలిసి అభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గ్రామంలో హరితహారంలో భాగంగా 4,000 రెవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటారు. సీసీ రోడ్లతో పాటు మురుగు కాలువలను కూడా సిద్ధపరిచారు. కలెక్టర్ పర్యవేక్షణలో తమ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా కృషి చేస్తున్నారు. గ్రామంలో మహిళలతో మెగా శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్తో పాటు పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్, ఏపీఎం అమర్నాథ్, ఎంపీటీసీ విజయరాణి మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు. మా గ్రామంలో పూర్తిగా 98% హెచ్ఎండీ టెక్నికల్ అప్రూవల్ వెంచర్లే, ఒక 2 మాత్రమే హెచ్ఎండీ టెక్నికల్ అప్రూవల్ లేవు. వాటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, పనులు ఆపేయడం జరిగింది. వాళ్ళు కూడా హెచ్ఎండీకి వాళ్ళ అప్లికేషన్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. జోనింగ్ ప్రాబ్లం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఆ జోనింగ్ ప్రాబ్లం జోన్ కన్వర్షన్ జరగంగా ఆ హెచ్ఎండీ ఆ వెంచర్లో కూడా హెచ్ఎండీ టెక్నికల్ అప్రూవల్ వస్తుంది. పూర్తిగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు హెచ్ఎండీకి సంప్రదించారు. దసరా మాత్రం మేము హెచ్ఎండీలో పెండింగ్లో ఉంది. అది కూడా మొత్తంగా టైట్ చేయడం జరిగింది. మన ఎలక్ట్రికల్ వారితో సహకారంతో ఇవన్నీ వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా వీధి లైట్లు ఎప్పుడు పగలు వెలగకుండా మన కలెక్టర్ గారు అంటుండే సూర్యుని తోటి పోటీ పడుకుంటా లైట్లు వెలుగుతున్నాయని చెప్పేసి అంటుండే. అలా ఉండకూడదు కాబట్టి నైట్ టైంలోనే మేము 3వ వేరు వేసినందువల్ల మేము కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది తోటి నైట్ టైమే లైట్లు కూడా వేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా ₹100,000 నేను డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వార్డుల వారిగా తిరిగి సమస్యను గుర్తించి
సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి గ్రామ ప్రజలతో మాట్లాడుతూ 30 రోజుల కార్యక్రమం గురించి వివరించారు. గ్రామంలోని మహిళలందరూ శ్రమదానం చేయడం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంతేకాకుండా తడి పొడి చెత్తను వేరు చేసి తమ ఇంట్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెప్పండి.